F2 తెలుగు ఛానల్ మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశంలో విషాదం నెలకొంది ఆయన అందించిన సేవలను స్మరించుకునేందుకు దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాపం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మరోవైపు పార్లమెంట్ రాష్ట్రపతి భవన్ సహా అన్ని కార్యాలయాలపైన జాతీయ జెండాను అవనతం చేశారు ప్రణబ్కు అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది సైనిక గౌరవ వందనంతో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఈ నెల 10న అనారోగ్యంతో ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చేరిన ప్రణబ్ ముఖర్జీకి వైద్యులు మెదడులో ఏర్పడిన కణితకు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే శస్త్రచికిత్సకు ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో తనకు పాజిటివ్ గా తేలిందని ప్రణబ్ ముఖర్జీయే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు అప్పటి నుంచి ఆసుపత్రిలో 21 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు